రాష్ట్రంలో మరోసారి జ్వర సర్వే నిర్వహిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మరో మంత్రి పువ్వాడ అజిత్తో కలిసి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కేర్ ల్యాబ్ సహా మరికొన్ని సేవలను హరీష్ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ఖమ్మం ఆసుపత్రిలో ప్రారంభించుకున్నాం. అదే విధంగా ఖమ్మంలో ఇంకోటి మిల్క్ బ్యాంక్, ఇది కూడా రాష్ట్రంలో రెండవ మిల్క్ బ్యాంక్ మన ఖమ్మంలోనే ప్రారంభించుకుంటున్నాం. మొట్టమొదటిది హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో ఉంది, రెండవది మన ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా పుట్టిన బిడ్డకు మొదటి గంటలో తల్లిపాలు తాగించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ మొదటి గంటలో తల్లిపాలు అమృతంతో సమానం, అది వెలకట్టలేనిది, డబ్బుతో కొనలేనటువంటిది. కానీ చాలా సందర్భాల్లో కొన్ని ఆపరేషన్స్, సెక్షన్ ఆపరేషన్స్ పెరిగి ఆ మొదటి గంటలో తల్లిపాలకు పిల్లలు దూరం అవుతూ ఉన్నారు, కొంతమంది తల్లుల్లో పాలు లేక కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సో దానికోసం తల్లిపాలను అధికంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సేకరించి మరి ఆ పుట్టిన పిల్లలకు ఆ పాలు అందించేటువంటి మిల్క్ బ్యాంక్, ఇది దేశంలో కొద్ది రాష్ట్రాల్లోనే చేస్తున్నారు. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అద్భుతంగా గత 2 సంవత్సరాల నుంచి నీలోఫర్ ఆసుపత్రిలో మనం చేస్తున్నాం. రెండవ మిల్క్ బ్యాంకును ఈరోజు ఖమ్మంలో మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ సేవలు కూడా వచ్చే కొద్ది రోజుల్లోనే ఖమ్మం ఆసుపత్రిలో అందరికీ కూడా అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ పర్యటనలో ఈరోజు ఖమ్మంలో ట్రామా కేర్ సెంటరు, క్యాథలాబు, మిల్క్ బ్యాంక్తో పాటు మధిరలో కూడా 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. సత్తుపల్లిలో కూడా 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తున్నాం. 34 కోట్ల రూపాయలతో మధిరలో, మరో 34 కోట్ల రూపాయలతో సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు గౌరవ మంత్రి గారు, మేము కొత్తగూడెంలో పెడుతున్నటువంటి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ పనులను పర్యవేక్షించడంతో పాటు, ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో అక్కడ అడ్మిషన్స్ జరగాలి, పనులు వేగవంతంగా జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ట్రైబల్ జిల్లాగా ఉండే భద్రాద్రి కొత్తగూడెంకు మరి ఈ మెడికల్ కాలేజీ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్స్ జరగాలి కనుక రేపు ఆ మెడికల్ కాలేజీ పనులన్నీ కూడా, క్లాస్ రూమ్స్ కానీ, హాస్టల్స్ కానీ, మరి అక్కడ ఆసుపత్రిలో కొత్తగా 100 పడకల ఆసుపత్రి కూడా ఒకటి నిర్మాణం చేసినాం, ఎంసీహెచ్ హాస్పిటల్, దాన్ని ప్రారంభోత్సవం చేసుకొని మెడికల్ కాలేజీ రివ్యూ గౌరవ ఎంపీ గారు, మేమందరం కూడా రేపు అక్కడ చేసుకోవడం జరుగుతుంది. మా ఆసుపత్రి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా ఉంటుంది. ఆ ఎంఆర్ఐ ఫెసిలిటీ కూడా పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అందించాలని మంత్రి గారు కోరినారు. తప్పకుండా వారి విజ్ఞప్తి మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం ఆసుపత్రికి ఎంఆర్ఐని కూడా మంజూరు చేసుకుంటాం. ఇకపోతే మార్చురీ సేవలు, ఎంత పేదవాడైనా పెద్దవాడైనా ఏదైనా అనుకోని సంఘటనతో మరణించినప్పుడు మార్చురీ కోసం ఆసుపత్రికి వస్తాం. అన్ని చోట్ల కూడా మార్చురీల దగ్గర ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి, అంటే ముక్కు బద్దలయ్యేటువంటి ఒక దుర్వాసనతో జనరల్గా మనకు మార్చురీ అనగానే అలాంటి అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. సో ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మార్చురీలను కూడా ఆధునీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఉస్మానియాతో మార్చురీతో పాటు ఎక్కడెక్కడైతే పోస్ట్ మార్టమ్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఒక అధునాతన సౌకర్యాలతో మరి అటు చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా అటు డాక్టర్సు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా మరి మంచి ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మార్చరీస్ని ఆధునీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఖమ్మం మార్చరీని కూడా అధునాతనంగా తీర్చిదిద్దుతాం, దానికి అవసరమైన పూర్తి స్థాయి నిధులు కూడా ఖమ్మం మార్చరీకి కేటాయిస్తామని చెప్పి మరి ఇంటి దగ్గరే దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ ఫీవర్ సర్వే 3rd వేవ్లో చాలా బాగా జరిగింది. ఇప్పటికే దాదాపు చాలా జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తయిపోయింది. పూర్తయిన జిల్లాల్లో 2nd రౌండ్ ఫీవర్ సర్వే కూడా చేస్తూ ఉన్నాం. ఒక 3-4 జిల్లాల్లోనే ఫీవర్ సర్వే ఇంకా తుది దశలో ఉంది. మిగతా దాదాపు 28-29 జిల్లాల్లో ఫీవర్ సర్వే పూర్తయింది. అన్ని జిల్లాల్లో కూడా పూర్తి చేసి 2nd రౌండ్ ఫీవర్ సర్వే కూడా నిర్వహించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో దాంతో 2nd రౌండ్ ఫీవర్ సర్వే కూడా చేస్తున్నాం. సో ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే,
వ్యాధి లక్షణాలు ఉంటే మీరు దాచుకోకూడదు దయచేసి మా అధికారులు వచ్చినప్పుడు చెప్పండి మీరు చెప్పడంతో మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు మీ కుటుంబాన్ని కాపాడుకునే వారు అవుతారు మీ గ్రామాన్ని మన పట్టణానికి మన ప్రభుత్వం మన రాష్ట్రానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు చెప్పకుండా ఉండడం వల్ల అది మీకు ఇబ్బంది వ్యాధి కూడా స్ప్రెడ్ అయ్యి ఇతరులకు కూడా మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతారు గర్భిణీ స్త్రీలకు కూడా ఖమ్మం ఆసుపత్రిలో గత ఈ జనవరి మాసంలో 20 మందికి ప్రసవాలు చేశారు అంటే కొద్దిమంది గర్భిణీ స్త్రీలకు కరోనా పాజిటివ్ వచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్ పెట్టి ఒక వార్డు పెట్టి 20 మంది గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు కూడా చేశారు ఈవెన్ కొత్తగూడెం ఆసుపత్రిలో కూడా మరి అక్కడ కూడా కరోనా పాజిటివ్ పేషెంట్స్ కు ప్రసవాలు కూడా చేయడం జరుగుతా ఉంది మరి ఎక్కడ కూడా పెద్దగా ఇబ్బంది లేదు వాక్సినేషన్ లో కూడా ఖమ్మం జిల్లా మరి బాగా చేస్తున్నారు ఫస్ట్ డోస్ లో ఇప్పటికే 103% వాక్సినేషన్ ఖమ్మం జిల్లా పూర్తి చేసుకున్నది సెకండ్ డోస్ లో 94% వాక్సినేషన్ చేశారు రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది ఖమ్మం జిల్లా మొదటి స్థానం మొన్ననే కరీంనగర్ జిల్లా మీరు చూశారు సెకండ్ డోస్ కూడా 100% పూర్తి చేసి దక్షిణ భారతదేశంలో రెండవ జిల్లాగా కరీంనగర్ జిల్లా చరిత్ర పుటల్లో ఎక్కింది అక్కడ మంత్రి గారు కలెక్టర్ గారు బాగా శ్రద్ధ తీసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బాగా పని చేసి సెకండ్ డోస్ కూడా కరీంనగర్ జిల్లా 100% వాక్సినేషన్ పూర్తి చేసింది రెండవ స్థానంలో 94% సెకండ్ డోస్ పూర్తి చేసి ఖమ్మం జిల్లా ఉన్నది మా మంత్రి గారు అజయ్ గారు గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీ గారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఒక 4 రోజులు గట్టిగా కృషి చేస్తే మరి ఖమ్మం జిల్లా కూడా 100% పూర్తి చేసి మరి దక్షిణ భారతదేశంలో 3వ జిల్లాగా ఖమ్మం జిల్లా తప్పకుండా నిలుస్తుందనేటువంటి నమ్మకం నాకున్నది ఆ దిశగా కృషి చేయాలని చెప్పి మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సిబ్బందిని కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా 15 to 17 ఇయర్స్ మరి యంగ్ బాయ్స్ కూడా మనం వ్యాక్సిన్ వేస్తూ ఉన్నాం దాంట్లో కూడా ఖమ్మం జిల్లా 81% పూర్తి చేసుకున్నది ఇంకొక 19% 15 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ వేయాల్సింది ఉంది దాని విషయంలో కూడా ఇంకా గట్టిగా మరి పంచాయత్ రాజ్ మున్సిపల్ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కలిసి కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి అందరూ కూడా ముందుకు రావాలి వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య మీరు ఐసిఎంఆర్ రిపోర్ట్ ఒకటి చూసుంటారు కరోనాతో చనిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళే అధికంగా చనిపోతున్నారు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు చనిపోవడం లేదు కరోనా వచ్చినా అది తొందరగా తగ్గిపోతుంది ప్రాణాపాయ స్థితి కలగడం లేదు అంటే ఆ ప్రాణానికి ఇబ్బంది లేకుండా ఉన్నది అందువల్ల వ్యాక్సిన్ అనేది చాలా సురక్షితమైనటువంటిది మీకు ఒక రక్షణ కవచం లాగా వ్యాక్సిన్ పనిచేస్తుంది కనుక దయచేసి అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం 60 ఏళ్ళు దాటినటువంటి వారికి బూస్టర్ డోస్ కూడా ఇస్తా ఉంది ప్రభుత్వం అందరూ కూడా ముందుకు రావాలి వాస్తవానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాం